సడన్గా మార్నింగ్ లేచిన వెంటనే బ్యాడ్ న్యూస్ విన్నానండి. చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే నాకు అంటే జయ గారు మంచి హిట్ ఇచ్చారు లవ్లీ అనే సినిమా. ఆ సినిమాతో ఆవిడతో ట్రావెల్ అయ్యాను. చాలా చాలా మంచి వ్యక్తి, నిజంగా చాలా బాగా చూసుకున్నారు ఆ జయ గారు. చాలా మంచి, అంత మంచి ఆవిడ సడన్గా, ఇది ఒక షాకింగ్, చాలా షాకింగ్ న్యూస్ అన్నమాట. పొద్దున్న లేచిన వెంటనే వినేసరికి నాకు చాలా బాధేసింది. సో ఆవిడ నిజంగా అన్నీ మా వెల్ విషయారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, అది మంచి సినిమాలు చేయాలి, మంచి హిట్ కొట్టాలి అని బాగా ఎంకరేజ్ చేసి బాగా ఇంటికంతా వచ్చేవారు. సో అలాంటి ఆవిడ సడన్గా లేరు అంటే చాలా బాధగా ఉంది. మంచి లాస్ ఇండస్ట్రీకి, ఎందుకంటే లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది, అందులో ఈవిడ గారు, జయ గారు. సో చాలా చాలా బాధగా ఉంది. ఆవిడ నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ చాలా బలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిజంగా ఇప్పుడు కూడా నాకు షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నాను. సో రెస్ట్ ఇన్ పీస్ జయ గారు, మీరు చాలా మంచి వ్యక్తి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. సో మీకు ఇలా అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వెరీ సాడ్ న్యూస్. నిన్నే హరికృష్ణ గారి డెత్ తీర్చుకోలేని టైంలోనే జయ గారికి ఇలా జరగడం. ఉమెన్ డైరెక్టర్స్ మనకు చాలా తక్కువ మంది, అందులో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కూడా చాలా తక్కువ మంది. అలా తను డైరెక్ట్ చేస్తున్న అతి తక్కువ కాలంలోనే దాదాపు 7 సినిమాలు డైరెక్ట్ చేసి తనదైన ముద్రని, తనదైన ఒక ప్రయాణాన్ని ఏర్పరచుకుంటున్న టైంలో ఇలా హఠాత్తుగా పోవడం అంటే అసలు తీర్చుకోలేని విషయం, చాలా బాధాకరం. చాలా మంచి లైఫ్ ఉండేది, చాలా వెరీ పాజిటివ్ అండ్ ఎప్పుడు చాలా ఎనర్జెటిక్గా కనపడేది. చాలా పరిచయం నాకు, ఇలా జరగడం చాలా బాధేస్తుంది. ఆత్మశాంతి కలగరండి. రాజుగారు పాపం ఎలా కట్టుకుంటారేమో అని ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. నమస్కారం. మన హరికృష్ణ గారు, ఈరోజు జయ గారు ఇలాగ మన ఇండస్ట్రీ నుంచి మంచి మంచి వెళ్ళిపోతున్నారు. చాలా బాధగా ఉంది. బాధ కంటే వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నారు. అందుకు మించి మనం ఏం చేయాలి, వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చాలని ఆ దేవుని కోరుకుంటున్నారు. జయ గారు ఎంతో ఇన్స్పిరేషన్గా చాలామందికి, లేడీ డైరెక్టర్స్ కానీ చాలామందికి ఇన్స్పిరేషన్ కనబడారు. అండ్ ఆవిడ ఎఫర్ట్ ఊరికే పోదు, ఆయన ఎంతోమందిని ఇన్స్పైర్ చేసింది. ఐ హ్యాడ్ ఎ స్పెషల్ బాండింగ్ విత్ దట్. అండ్ ఈరోజు బిఏ రాజ్ గారిని అందరూ చూద్దాం అనేది చాలా మంచి కష్టం.
చాలా సాడ్ ఉంది బీకేఆర్ జయాస్ డిమైజ్. చిన్న జయ తన డైరెక్టర్ ఆఫ్ ముందే యాజ్ అ జర్నలిస్ట్ ఐ న్యూ వెరీ వెల్, వెరీ ఆనెస్ట్, వెరీ ఫ్రాంక్. తను ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా చాలా బాగా తీసుకున్నాడు. అండ్ షీ బికేమ్ ఎ డైరెక్టర్ వెరీ హ్యాపీ, వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. అది వాళ్ళ అంత సడన్గా పోవటం చాలా బాధగా ఉంది. సో మై కండోలెన్సెస్ టు రాజు, ఆల్వేస్ బీన్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.